హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అస్సలు చేదు లేకుండా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కాకరకాయ ఫ్రైని మనం సైడ్ డిష్ లాగా అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాంటి గుత్తి కాకరకాయలు తీసుకోవాలంటే చిన్న సైజు ఉన్న కాకరకాయలు తీసుకోవచ్చు దీని మీద ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నా పర్లేదు ఇలాంటివి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని పైన ఉన్న రఫ్ స్కిన్ ఉంది కదా అది మొత్తం పీలర్తో కొంచెం తీసేయాలి చూసారు కదా ఇలా పీలర్తో తీసిన తర్వాత మధ్యలోకి నైఫ్తో కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేయాలి కొంచెం లేత కాకరకాయలు అయితే లోపల గింజలు చిన్న చిన్నగా ఉంటాయి అవి తీయడం కూడా కష్టంగా ఉంటుంది అవి తీయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటివి వదిలేసేయండి పెద్దగా ఉన్నవి మాత్రం కంపల్సరీ తీసేయాలి ఇలా అన్నిటికి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు దాన్ని అలా ఉంచితే కాకరకాయలు ఉప్పులో బాగా నాని దాంట్లో ఉన్న పసరు చేదు అంతా బయటకు వచ్చేస్తుంది పది నిమిషాల తర్వాత చూసారు కదా కాకరకాయలు బాగా నానాయి ఇప్పుడు వీటిని గట్టిగా పిండితే దాంట్లోని పసరు మొత్తం బయటకు వస్తుంది చూసారు కదా పసరు ఎలా కారుతుందో ఇలాంటి పసరు మొత్తం గట్టిగా పిండేస్తే మొత్తం అన్నిటికి పిండేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి చూసారు కదా పసర మొత్తం ఎలా వచ్చిందో ఇలా కాకరకాయల నుంచి పసరు మొత్తం వస్తే వాటిలోని చేదు మొత్తం పోతుంది ఇలా ఒక వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుని కాకరకాయలని మొత్తం నీట్గా కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటిల్ని కొంచెం గట్టిగా పిండేసి మళ్ళీ వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మన కాకరకాయలు రెడీ అయిపోతాయి చూసారు కదా కాకరకాయలు రెడీ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వాష్ చేసి రెడీగా పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి ఇవి బాగా ఎక్కువగా ఫ్రై అనవసరం లేదండి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ వాటిని ఫ్రై చేసుకోండి కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది చాలామంది ఇలా కాకరకాయల్ని ఫ్రై చేయకుండా స్టఫ్ చేసి అప్పుడు ఫ్రై చేస్తారు అలా చేస్తే లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది అందుకనే నేను కొంచెం ఒక పది నిమిషాలు ఫ్రై చేసి పెడుతున్నాను అలాగే స్టఫ్ చేసి డైరెక్ట్గా ఫ్రై చేయడం వల్ల చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది ఇలా కొంచెం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయితే లోపల ఉన్న పచ్చిదనం అంతా పోతుంది ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం ఇవి చల్లారేలోగా మనం దీనికి కావాల్సిన స్టఫింగ్కి మసాలా ఏదైతే ఉందో అది ఆ పౌడర్ని తయారు చేద్దాం దానికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఎండుమిర్చి పల్లీలు నువ్వులు అల్లం వెల్లుల్లి ఈ మసాలాని మొత్తం ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి సరిపడా పాన్ తీసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఏవైతే వేగడానికి ఎక్కువ టైం పడుతుందో వాటిని నేను ముందుగా వేసేసాను అంటే పల్లీలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ ముందుగా వేసి కొంచెం డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాను ఇవి కొంచెం వేగుతూ ఉండగా మిగతావి కూడా వేసేయాలి నువ్వులు మాత్రం లాస్ట్లో వేయాలి సో ఇవి వేగిన తర్వాత అది వేద్దాం చాలామంది వీటిని పచ్చిగానే పౌడర్ చేసేసి స్టఫ్ చేస్తారు అలా చేయడం వల్ల పచ్చిదనం అనేది ఉంటుంది పల్లీలు ఇవన్నీ పచ్చిగా ఉంటాయి సో అందుకనే నేను వీటిని కొంచెం అరోమా వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చివరిగా నువ్వులు కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి వీటిని వేరొక ప్లేట్లోకి పెట్టుకుని చల్లార్నిద్దాం చూసారు కదా ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మసాలాని మొత్తం దాంట్లోకి వేయాలి అలాగే దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇంకా కారం ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నా కాబట్టి కారం అదే సరిపోతుంది మీకు ఒకవేళ మీ మిర్చి కాకుండా కారాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కారం యాడ్ చేయండి అలాగే పచ్చిశనగపప్పు ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేయండి వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ పౌడర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేయాలి ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేయాలి చూసారు కదా ఇలా నీట్గా స్టఫ్ చేసి దాన్ని గట్టిగా క్లోజ్ చేస్తే మనం స్టఫ్ చేసింది బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్నిటికీ స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా మిగిలిన పౌడర్ని ఉంచండి మనం లాస్ట్లో కూరలా యాడ్ చేసుకోవచ్చు ఇవి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం యూజ్ చేసిన ప్యాన్ని మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా దీంట్లో ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి అదే సరిపోతుంది దాంట్లో అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం పోపులాగా పెట్టాను ఇది అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా మీరు ఆయిల్లో మిగిలిన పౌడర్ని కాకరకాయలని ఫ్రై చేసేయొచ్చు నేను కొంచెం పోపులాగా బాగుంటుందని చెప్పి వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఆప్షనల్ అన్నీ మీకు నచ్చితే యాడ్ చేయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టఫ్ చేసి రెడీగా పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూసారు కదా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసేయాలి ఇది మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూసారు కదా మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలామందికి కాకరకాయ అంటే ఇంకా చేదు ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ చేదు లేకుండా చేసే ప్రాసెస్ చాలా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అన్నంలో పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకుని తింటే దాని టేస్టే వేరు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చే